వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా ఓలిపెట్టే ప్రసక్తి లేదు. నేను ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యం స్పందించాలే. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను తెలుసుకో ఫస్ట్. తెలుసుకున్నా తెలిసినా తెలియనట్టు నటించకు. నువ్వు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఆ జీవో విషయంలో ఒక్కసారి పునరాలోచించు. ఏ విధంగా సమస్యలు ఏ వారికి ఎవరికి సమస్య రాకుండా ఏ విధంగా పరిష్కరించాలో ఒక్కసారి సోయికొచ్చి ఆలోచించు. నువ్వు అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోకు. ఆ చెప్పినప్పుడు వాడు రాకపోతే చెప్తున్నట్టున్నాడు. ఎందుకంటే మల్లారంలో ముఖ్యమంత్రి బిజీ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్, ఫస్ట్ డిసెంబర్ వస్తుంది కదా, లిక్కర్ కలెక్షన్ బాగా వస్తుంది. దాని మీద తెలుసుకుంటారు. ఇక చెప్తాడు ఫస్ట్ నుంచి 3 రోజుల పాటు అందరు ఎక్సైజ్లో ఫోన్ చేస్తారు, ఎంత కలెక్షన్ ఎంత వచ్చింది, ఏదో రీటైల్ కౌంటర్లే కానీ కలెక్షన్ ఎంత వచ్చింది అంటాడు టార్గెట్. అటు ఎక్సైజ్లో ఫోన్ చేస్తాడు, డైలీ కలెక్షన్ లెక్కనే చేస్తాడు. ఇటు ఇప్పుడు పోలీసు స్టార్ట్ చేసాడు. తామన్నదాన్నే డ్రంక్ అంటే చేసేది ఆయన. మళ్ళా పొట్టు రోడ్ల మీద డ్రంక్ అంటే పొట్టుబడి చేస్తున్నారు. చేరాను దాని అడలేము. తాగు అని తందనాలు అని చెప్పి వయసులు గల్లికో వయసు పెంచేది నువ్వే. ఇట్లా కలెక్షన్ అట్లా కలెక్షన్, కలెక్షన్ ఏమైంది? ఇక్కడ ఇప్పటికైనా నీ వ్యవహార శైలి మార్చుకో, నీ భాష పద్ధతి మార్చుకో. నోటిఫికేషన్ విషయంలో వెంటనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవి. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం అర్థం చేసుకో. కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఏం బాధపడుతున్నారు వాళ్ళు, ఇబ్బంది లేదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయి. వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నారు. ఈ విషయం చెప్పినాక అనారోగ్యంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా కొడుకు కూడా నిష్పత్తి దూరం పోతారని చెప్పి వెంటనే ఈ విషయంలో స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 27th రోజు నోటిఫికేషన్ విషయంలో ఇవ్వాలని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఒకరోజు దీక్షను చెప్పాడని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే స్పందించాలి. బదిలీల విషయంలో శాస్త్రీయంగా జరగాలి. బదిలీలను కూడా అనార్చితంగా చేయకు. బట్ ఈ నిరుద్యోగ ఈరోజు అదొక ఉద్యోగాల కోసం చేసినటువంటి నోటిఫికేషన్ చేస్తున్న ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులతో పాల్గొనబోతున్నది. తప్పకుండా ప్రభుత్వము ఆ నిరుద్యోగులు గర్జించే గర్జన ద్వారా కేసీఆర్ గడిలు బద్దల విధంగా గర్జిస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పోనీ మన పోయి పార్లమెంట్లో ఏం చేశారు? నేను ఏమంటున్నా అంటే మరి పార్లమెంట్ మెంబర్ ఎందుకు బయటకు వచ్చారు అంటున్నా. మళ్ళీ ఎందుకు పోతున్నారు? ఎంపీలు పార్లమెంట్లో గొడవ వేసారు. ఎందుకు వచ్చారు మరి వీళ్ళు? మళ్ళీ ఎందుకు పోతున్నారు? ఆ పోవడానికి ఇప్పుడు నా తెలంగాణ ప్రజలు అంత పిచ్చలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఏదో నేను చెప్పిన జిమ్మికులన్నీ ఇంటారు ఇంకా అని చెప్పి అనుకుంటున్నాడు. ఇవాళ కేవలము ఈ ఇష్యూను ఇప్పుడు ఏంటి, ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూ కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ కానీ దీన్ని దృష్టి మళ్ళించడానికే అది చేస్తున్నాడు. ఇవాళ రైతులు రైతు కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు. రైతు కుటుంబాన్ని ఆలోచించారు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకు పోతానని చెప్పారు? చెప్పండి, ఎందుకు పోతానని చెప్పారు? కొనని ఎవరన్నారు? కొనని ఎవరన్నారు? రాజ్యసభలో పీయూష్ గోయల్ గారు చెప్పి కొంటామని చెప్పి అంటే ఇంతకుముందు లేఖ తెచ్చి ఉన్నారా? అగ్రిమెంట్ జరిగి ఎఫ్సీఐకును నీకు అగ్రిమెంట్ జరిగిందా? ఏ విషయంలో? 40 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తాను. చాలి ఇస్తాను కదా. బియ్యం పెరిగింది పెరిగింది అన్నావు నీ చదవ ముందు. నువ్వేం చేయాలి? ఏం చేయాలను? ఎఫ్సీఐతో అగ్రిమెంట్ తీసుకోవడం ఏం చేయాలి? ఇంకా ఎక్స్ట్రా అథారిటీ తీసుకొని మాట్లాడుకున్నా లేదా? అప్పుడు మేడమే కథ పెట్టారు. అప్పుడు ఏమన్నా అయినా కూడా పీయూష్ గోయల్ గారు ఏం చేశారు? ఎక్స్ట్రా వస్తువు కూడా తీసుకుంటా అన్నాడు. రా రైస్ సమస్య ఎక్కడుంది?
అందుకే తెలంగాణ రైతాంగాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ మూర్ఖుని మాటలు నమ్మకండి. సమస్య మీద మీ దృష్టి మళ్లించడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగం ఇది. దాన్ని గుర్తించాల్సిందిగా తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను సమస్య లేని సమస్య సృష్టిస్తాడు. కొనాడు ఎవరన్నారని నేను అంటున్నా. కొనాడు ఎవరన్నారు? అంతకుముందు రాసిచ్చిందా? అంతకుముందు కేంద్ర మంత్రి రాసిచ్చిందా? రాసిచ్చింది నువ్వు. బాయలేదు చేయాలని రాసిచ్చింది నువ్వే. నేను మెడ మీద కత్తి పెట్టి మళ్ళీ ఇప్పుడు మంచి స్కీమ్ మంచిగా ఉన్నది. అంటే మెడ మీద కత్తి పెడితే ముఖ్యమంత్రి భయపడతాడు. ఇప్పుడు నేను పోయి మన ఆడ కూర్చుంటే ఢిల్లో కూర్చొని మళ్ళీ వీలుమంటే మెడ మీద కత్తి పెడితే నోటిఫికేషన్ ఇస్తారు అవచ్చు. మెడ మీద కత్తి పెడితే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీ మొత్తం అది శాస్త్రీయంగా చేస్తారు అవచ్చు. చేయండి సార్, చేయండి సార్. మెడ మీద కత్తి పెడితే న్యూస్ పేపర్ తీస్తారు అవచ్చు. మెడ మీద కత్తి పెడితేనే రుణమాఫీ చేస్తారు అవచ్చు. మెడ మీద కత్తి పెట్టిన జడ్డు ముఖ్యమంత్రి చేస్తారు అవచ్చు. మెడ మీద కత్తి పెట్టిన జడ్డు మంత్రి ఇస్తారు. అట్లా పెడితే అక్కడే పెట్టిపిస్తా కత్తి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బరిదగించి బలుపెక్కి దిగజారి శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే మేము పిచ్చోళ్ళం కాదు. నువ్వు ఇక్కడ ఉంటే మేము ఢిల్లీలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మాదే, దేశ ప్రజలది, తెలంగాణ ప్రజలది. ఇంకా గులాంగిరి అట, గులాంగిరి వదిలేస్తున్నా మేము చేస్తున్నావా? నువ్వు చెప్తున్న గులాంగిరి పోయిన ఎలక్షన్ల ముందు పైసలు మొత్తం పడబోయి అడ మమతా దీదీని కలిసి కదా గులాంగిరి ఏ కాలం ఒక్కచాడు పోయి కాంగ్రెస్లో పోయినవు, పక్క రాష్ట్రానికి పోయినవు, నిన్నగా తమిళనాడు పోయినవు, తెలంగాణ ప్రజల యొక్క మనోవత్కమైన తాగదు పెట్టి నువ్వు గులాంగిరి చేస్తున్నావు. గులాంగిరి చేసే నువ్వు మేము ఎక్కడ రియాక్ట్ అవుతున్నానే. మేము ఏమంటలేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న సమస్యల మీద దృష్టి మళ్ళీ సమస్య సృష్టించుకుంటూ ఉన్న సమస్యల మీద దృష్టి మళ్లించడానికి చేస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పార్టీగా తప్పకుండా దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు అండగావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని బాధ్యతగా గుర్తిరిగి బాధ్యతగా వివరిస్తున్నాం కాబట్టి స్పందిస్తున్నాం మేము. అమిత్ షా గారితో నేను టూ డేస్లో ఉన్నది. టూ డేస్లో మనం హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు గెలిచినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం సహకరించింది. మొదటి దశ ప్రజా సంగ్రామ యాత్ర కూడా కేంద్ర నాయకత్వం చాలా పెద్దతో సహకరించింది. మరో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఉంది కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, తిరిగి ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి అందరిని తీసుకొని పోతున్నా. ఈ రెండు రోజుల్లో డిసైడ్ ఆల్రెడీ నిన్న మాట్లాడినా. ఒక టూ డేస్లో టైం ఇవ్వమని చెప్పిన అమిత్ షా గారిని, వాళ్ళ ఆఫీస్ చెప్పిన టూ డేస్లో మాకు ఎప్పుడైనా సమాచారం అవచ్చు. సమాచారం వచ్చి అందరిని తీసుకొని పోతాను. అందరిని తీసుకుపోతాం, అందరిని టీం తీసుకో, అందరిని తీసుకుపోతాం. ఇక ఇష్యూ డైవర్ట్ అన్న, మళ్ళీ మీరు ఈ కొంచెం ఇప్పుడు బర్నింగ్ ఇష్యూను చేయండి. ఏమందంగా నువ్వు అందంగా రాసేసాను అవడవి. ఏమన్నా అబద్ధం చెప్పాలి కదా? ఏమవుతా వాడే అబద్ధం చెప్పాలి కదా? మరి నీ మంత్రులు ఉన్నారు కదా, అలా నీ మీ ఎంపీలు ఉన్నారు కదా, వారు అందంగా ఎందుకు తిరిగి తిప్పిపోవట్లే? అన్ని ముసుకొని వస్తుంది. అది ఏం సమాధానం చెప్పలేక వస్తుంది. అసలు అందంగా అబద్ధాలు చెప్పాలి కదా? అసలు ఏమన్నాడు చెప్పాలి? ఏం చెప్పకుండా అబద్ధం ఆడిండు, అబద్ధం ఆడిండు అంటే ఏమో అబద్ధం ఏమో ఆడిండు. మీ ముఖ్యమంత్రి రాజించిండు బయలుదేరి చేయని చెప్పి అవుదాం అన్నట, రా రేసుకుంటాను అవుదాం అన్నట, దేశంలో ఎక్కడ ఏ సమస్య లేదు, కేవలం ఇక్కడనే సమస్యలు సృష్టిస్తున్నారు అన్నారు. అవుదాం అన్నట వాస్తవం కదా అది. ఇంక అవుతాం ఇక్కడ అండి అవుతాం. నువ్వు రాజించినావా లేదా? ఎందుకు రాజించినావు? నువ్వు రాజ్యవాడు ఎవరైనా నిన్ను
థ్యాంక్ యూ అండి. ఇష్యూ డెవర్ యానీ ఫస్ట్ ఈ బండింగ్ ఇష్యూస్ కానీ. థ్యాంక్ యూ బ్రదర్.